హాయ్ వ్యూవర్స్, నమస్తే. నేను మీ ధ్యానేశ్వర్ని. మీరు చూస్తున్నారు ఫిల్మీ ఇన్ఫినిట్ తెలుగు. నేనైతే లాస్ట్ టైం జపాలి తీర్థం వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది, బట్ దానికి అనుకున్నంత రీచ్ అయితే రాలేదు. సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారు, సో థ్యాంక్స్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. మీకోసం మరిన్ని కొత్త వీడియో కంటెంట్ అయితే నేను చేయబోతున్నాను. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు గుండాలకోన వాటర్ ఫాల్స్ వీడియో అయితే చేశాను. అండ్ ఈ గుండాలకోన వాటర్ ఫాల్స్ ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్లోని అనమయ డిస్టిక్ చిట్వేల్ మండలం పెద్దూరు గ్రామం దగ్గర అయితే ఉంది. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పండి ఫిల్మీ ఇన్ఫినిట్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని. వ్యూస్ సబ్స్క్రైబర్స్ కానీ బాగా పెరిగాయంటే నాకు ఇంకా నెక్స్ట్ అనదర్ వీడియోస్ ఏదన్నా మంచి కంటెంట్ చేయడానికి అయితే నాకు కొంచెం బూస్ట్ అప్ అయితే ఉంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ మీ. ఇప్పుడైతే మనము వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. రేణిగుంట సర్కిల్ నుంచి అయితే మనం స్టార్ట్ అయ్యాం. ప్రస్తుతానికి కడప హైవే మీద అయితే ఉన్నాం. మా వాళ్ళు ట్రిప్ బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు, ఎక్సలెంట్ గా నవ్వుతున్నాడు. సో కడప డిస్ట్రిక్ట్ అయితే వచ్చేసామండి. ప్రస్తుతానికి అయితే కోడూరు చేరుకున్నాం. ఈ లెఫ్ట్ సైడ్ రూట్ ఉంటుంది, ఆ రూట్ అయితే వెళ్లకుండా మనం స్ట్రైట్ గా అయితే వెళ్తున్నాం. పైన బోర్డులో ఇండికేట్ చేసినట్టు మనము రైట్ సైడ్ లాస్ట్ చూసారంటే చిట్వేల్ 27 కిలోమీటర్స్ అయితే ఉంది. సో మనం నేరుగా వెళ్లకుండా ఈ రైట్ సైడ్ అయితే కట్ అవ్వాలి. ఆ ట్రాక్ వెళ్తుందా, ఆ రూట్ లో అయితే మనం ఇప్పుడు వెళ్ళాలి. ఇలా లెఫ్ట్ సైడ్ కాకుండా ఇక్కడ ఓవర్ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ ఓవర్ బ్రిడ్జ్ అయితే ఎక్కేస్తే మనం నేరుగా విలేజెస్ లోకి అయితే ఎంటర్ అయిపోతాం. విలేజ్ క్లైమేట్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ ఈ రైల్వే బ్రిడ్జ్ దాటుకోగానే ఇక్కడ ఒక రూట్ అయితే వస్తుంది, ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటున్నాం. ఇది పెద్దూరు ఎస్టీ కాలనీ, అప్రాక్సిమేట్లీ 1 కిలోమీటర్ ఉంది లోపలికి. సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత అయితే ఇక్కడ అయితే ఒక ఐస్ బండి అయితే కనిపించింది. ఎలాగో లంచ్ చేయలేదు కదా అనుకుని ఈ ఐస్ క్రీమ్ అయితే తినేసి అడవిలోకి వెళ్ళిపోదాం అనుకున్నాం. అలా ముందుకు వచ్చిన తర్వాత అయితే ఇక్కడ ఈ కాలనీ ఉంది. సో అలా కాకుండా ఇక్కడ మా వాడు వెయిట్ చేస్తున్నాడు కదా, సో ఇలా ఈ రూట్లో అయితే మనం ఇప్పుడు వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి రైట్ కాదు, ఇలా స్ట్రైట్ గా వెళ్ళాలి. సో అక్కడ కనపడుతుంది కదా రైల్వే ట్రాక్స్ కింద ఒక 2 వేస్ ఉన్నాయి, ఐ మీన్ టనల్స్ టైప్. సో మేము ఫస్ట్ టనల్ అయితే వెళ్ళాము. అటువైపు నుంచి కూడా వెళ్ళొచ్చు, చేరుకోవచ్చు అక్కడ నుంచి కూడా, బట్ మేమైతే ఇది ఎంచుకున్నాము. సో ఇక్కడ నుంచి కొంత దూరం అయితే మనం ఇలా వెళ్ళాలి. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా ఒక చిన్న చెక్ పోస్ట్ అయితే ఉంది. అండ్ ఈ చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చినాక ఈయనైతే మాకు బాగా స్ట్రోక్ ఇచ్చాడు. ఇక్కడ సోమవారం మాత్రమే అలౌ చేస్తారు, ఎందుకంటే ఆ రోజు మాత్రమే పూజలు జరుగుతాయి, అందుకని ఆ రోజు మాత్రమే పంపిస్తారంట. సో ఇప్పుడైతే మీకు మిమ్మల్ని పంపడం అయితే జరగదని చెప్పేసి చెప్పాడు. మాకు ఒక్కసారిగా షాక్ అయ్యాము, బట్ అలా కాదండి, మేము ఈ విధంగా చాలా దూరం నుంచి అయితే వచ్చాము. సో యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటాము అని చెప్పేసి చెప్పి మళ్ళీ కాసేపు తర్వాత రిక్వెస్ట్ చేసుకుంటే మమ్మల్ని అయితే పంపించారు. అలా ఆయనకు ఒక థ్యాంక్స్ అయితే చెప్పి మేము ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయాము. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడికి రావాలనుకుంటే సోమవారాలు మాత్రమే రావాలి, ఎందుకంటే ఆ రోజు మాత్రమే ఇక్కడ స్వామివారికి పూజలు జరుగుతాయంట, అందుకని అప్పుడు మాత్రమే అలౌ చేస్తారు. ఇక్కడ ఈ బావి చూసినట్లయితే దీనికి ఒక స్పెషాలిటీ ఉంది, ఇది ఎప్పుడు ఎండిపోదంట, ఎప్పుడు నీళ్ళు అయితే ఉంటుందన్నారు. సో అది చూసుకుని మళ్ళా ముందుకెళ్ళిపోతున్నాం. రూట్ అయితే ఇక్కడ బాగా వేసినట్టున్నారండి, వెళ్ళడానికి ఇబ్బందికరంగా అయితే లేదు.
ఈ ప్లేస్ చూసారుగా, ఇదైతే మీకు రిటర్న్ లో ఏంటని చూపిస్తాను. ఇక్కడ బోర్ అయితే ఇక్కడ పూజల కోసం వచ్చిన వాళ్ళకి యూజ్ అవుతుందేమో. అండ్ ఇంకో స్ట్రోక్ ఏంటంటే, మేము ఇక్కడికి రాగానే గూగుల్ మ్యాప్ అయితే ఆఫ్ అయిపోయింది. మాకు సిగ్నల్స్ ఎప్పుడు కట్ అయిందో నాకైతే తెలియదు, బట్ ఇక్కడ వరకే గూగుల్ మ్యాప్ అయితే లోడ్ అయింది. కానీ మనం ఇంకా టార్గెట్కి అయితే రీచ్ కాలేదు ఏంటో అనుకునే సమయంలో ఇంకా రూట్ అయితే బాగా తెలుస్తుంది కాబట్టి ఆ రూట్ని అయితే నమ్ముకొని ముందుకైతే వెళ్ళిపోయాము. అండ్ అక్కడ చెక్ పోస్ట్ దగ్గర అయితే ఆయన ముందే చెప్పాడు ఒక 7 కిలోమీటర్స్ అయితే లోపలికి ఉందని చెప్పేసి. సో మనకి ఇక్కడ రూట్ అయితే క్లియర్గా ఉంది ఫ్రెండ్స్ వెళ్ళడానికి. చూసారుగా ఇక్కడ రోడ్ మాత్రం చాలా స్లిప్పరీగా ఉంది. బాగా డ్రైవ్ చేయగలిగే వాళ్ళు మాత్రమే ఇక్కడైతే బైక్ డ్రైవ్ చేయండి. చాలా స్లిప్ అవుతుంది ఫ్రెండ్స్. పక్కన చూసారుగా లోయ చాలా డీప్గా ఉంది, పడిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. అండ్ ఇక్కడ అక్కడ చూసారంటే మీకు ఒక రూట్ లాగా అయితే తెలుస్తుంది కదా, అది మేబీ వర్షాలు పడిన సమయంలో వాటర్ ఫ్లో అయ్యి అలా తెలుస్తుందేమో. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నాడు. అంటే వాడు వెళ్ళేది అవెంజర్ బైక్ అయినా కూడా అది కూడా ఎందుకో చాలా స్లోగా మెల్లగా వెళ్తున్నాడు. ఇటువంటి రూట్స్ అయితే కొంచెం కంఫర్ట్గానే ఉంటుంది, చూసారుగా స్లిప్ అయినట్టుంది. అలా రోడ్లో ఆ మట్టిలోకి అలాగే దిగిపోయింది టైర్. చూడండి అంత ఈజీగా అయితే ఈ రూట్ అయితే లేదు. డౌన్ అయితే మా యొక్క కష్టాలు చూడండి, అసలు బండి ఆటోమేటిక్గా అది ముందుకు తోసుకుని వెళ్ళిపోతుంది. గూగుల్ మ్యాప్లో ఎటుకే దానికి లేదు ఇప్పుడు. కొంచెం చెట్ల మధ్యలోకి అయితే వచ్చామండి. ఇప్పుడే ఇక్కడ చెట్టు చూసినట్లయితే చాలా పెద్దదిగా ఉంది. అండ్ ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉన్నాయన్నట్లు ఇక్కడ ఏదో పూజలు చేసుకున్నట్టున్నారు. ఇంకా దాటుకుని ఇలా ముందుకు రాగానే అక్కడ ఒక షెడ్ లాగైతే ఉంది. సో ఇక్కడ పూజలు జరిగిన దానికి అక్కడ ఏమైనా యూజ్ చేసుకుంటారేమో. సో ఫైనలీ మనమైతే ప్లేస్కి అయితే వచ్చేసామండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. మేమైతే ఈ ప్లేస్లో ఎవరి ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉండిపోయాము.
అండ్ ఫైనలీ మొత్తానికి ఇది ఫ్రెండ్స్ గుండాల కోన వాటర్ ఫాల్స్. ఇప్పుడైతే మనము రిటర్న్ అవుతున్నాం అండ్ ఇక్కడ ఈ వసతులంతా వచ్చే వాళ్ళకైతే ఇవి యూజ్ చేసుకోవడానికి. అక్కడ ధోరణాథుల కళ్యాణ మండపం అనేది రాసింది ఫ్రెండ్స్, మేబీ పెళ్ళిళ్ళు కూడా జరిగేటట్లున్నాయి. ఇక్కడ మీరు ఒకసారి చూసినట్లయితే ఇక్కడ కొండల్ని కొట్టి రూట్ లాగా ఏర్పాటు చేశారు, అంతకుముందు అయితే ఈ రూట్ కూడా లేనట్లుంది. జాగ్రత్త ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, ఈ రూట్ అయితే అంత ఈజీగా అయితే లేదు, స్లిప్ అవుతుంది టైర్స్. చూడండి మావాడు డ్రైవ్ చేస్తున్నాడో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా కూడా తెలియట్లేదు, చాలా కష్టంగా వెళ్తున్నాడు. ప్లేస్ ఏంటో చూపిస్తానని, సో వెళ్దాం రండి. ఇదైతే ఒక చిన్న టెంపుల్ అండి, లోపల హనుమాన్ విగ్రహం అయితే ఉంది. సో ఇది హనుమాన్ టెంపుల్. ఫైనలీ మనమైతే ఫారెస్ట్ నుంచి అయితే బయటకు వెళ్తున్నాం. సో అలా వెళ్ళిన తర్వాత అది మాకైతే ఏం తినబుద్ధి కాలేదు. ఇక్కడ ఈ యొక్క డ్రింక్ చూసిన తర్వాత తాగాలనిపించింది. జ్యూస్ అయితే బాగుంది ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కూడా కంప్లీట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.